పార్థు పన్నెండవ భాగం రచన ఎద్దనపొడి సులోచనారాయణ గారు రిఫార్మేటివ్ స్కూల్లో పార్థు గోల్డ్ కొరుకుతూ ఓ పక్కగా కూర్చుని ఉన్నాడు అక్కడికి కాస్త దూరంలో పార్థు కంటే వయసులో పెద్దగా చిన్నగా ఉన్న పిల్లలు చాలామంది ఆడుతున్నారు ఆ రోజు రాంబాబుని వెనక నుంచి వెళ్ళి కాలు పట్టి లాగి కింద పడేసి కర్రలతో దెబ్బలు కొట్టినప్పటి నుంచి పార్థు మనసు సంతోషంగా ఉంది రాంబాబుకి తగిన శాస్తి చేశానని సంతృప్తి పడినా ఆనాటి నుంచి అతని జీవితం మారిపోవటంతో ఇది సమన్వయపరుచుకోలేక ఉక్కిరి అవుతున్నాడు పార్థు అనుకున్నట్టుగా ఇక తను తల్లి తండ్రి అప్పట్ల మామూలుగా హాయిగా లేరు కరణంగారు వాళ్ళ రాంబాబు బండి రాంబాబుని బండి మీద తీసుకుని గొళ్ళపాడు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు కానీ పోలీసులు తన ఇంటికొచ్చారు తల్లిని తండ్రిని అనేక ప్రశ్నలు వేశారు అన్నిటికీ తండ్రి జవాబులు చెప్పాడు తల్లి అసలు దించిన తల ఎత్తలేదు తర్వాత ఆమెను కూడా పోలీసులు జీబులు ఎక్కించుకొని తీసుకెళ్లారు తండ్రి మాత్రం తనని మాటి మాటికి ఎత్తుకొని గుండెలకు కదుముకుంటూ పార్థు పార్థు నాన్న నా తండ్రి అనసాగాడు తర్వాత తండ్రి తనను వెంటనే పెట్టుకుని పిలేడర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన అమ్మను రాంబాబు గురించి రక్ష ప్రశ్నలు వేశాడు తను ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేదు పార్థుకి చాలా సంతోషంగా ఉంది ఇంటికి వెళ్ళగానే అమ్మ తనని ఎంత మెచ్చుకుంటుందో ఎన్ని మిఠాయి ఉండలు నోట్లో పెడుతుందో నా బంగారు కొండ అని నాకు మాటిచ్చినట్టుగా ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు అంటూ కౌగిలించుకుంటుంది పార్థూ కళ్ళల్లో ఒత్తులేస్తున్నట్టుగా చెవిలో రెక్కించుకుని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్నాడు తల్లిని తండ్రి వదిలి ఒక్క పూట కూడా ఎక్కడా ఉండని పార్థుకి మహా బెంగగా ఉంది తోటి పిల్లలు కొంతమంది దగ్గరికి వచ్చి అతన్ని మాటల్లోకి దింపాలని చూసి కాక తిరిగి వెళ్ళిపోయారు పార్థు చూపులు గేటు వైపు మళ్ళాయి అక్కడి నుంచి గడ్డం మాసిన ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని వస్తున్నాడు పార్థు రూపు చూపులు యథాలాపంగా నిరాశతో పక్కకు తిరగబోయి అంతలోనే ఆల్చిప్పల్లా అయ్యాయి ఆ వస్తున్నది ఎవరో కాదు తన తండ్రి పార్థు లేచి ఎదురు పరిగెత్తాడు సత్యం ఎదురొచ్చిన పార్థుని చప్పునెత్తుకుని బలంగా గుండెలకు అదుముకున్నాడు నానా అమ్మను తీసుకొస్తానన్నావుగా ఏది మీ అమ్మన తీసుకురాలేదు అని భారంగా ఉన్న గొంతుతో అన్నాడు ఎందుకని పార్థు సత్యం కొడుకు బీప్ మీద నమ్ముతూ దుఃఖం దిగమింగుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మనం మన ఇంటికి వెళ్దాం నాన్న ఇప్పుడు కాదు కొద్ది రోజులైన తర్వాత నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను నేను వస్తాను ఇక్కడ ఉండను అమ్మ దగ్గరికే వస్తాను అని పార్థు ఏడుపు ప్రారంభించాడు మా తండ్రివి కాదు మీ అమ్మకుంట్లో బాగాలేదు మంచం మీద నుంచి లేవకుండా ఉంది అయితే నేను దగ్గరుండి మంది ఇస్తాను నా బంగారు కొండవు కదా నేను ఇక్కడ ఊళ్ళో ఉండను అమ్మని చాలా ఇబ్బంది అమ్మకి మీ అమ్మ తను వచ్చే వరకు నిన్న ఇక్కడే ఉండమని చెప్పమంది పార్థు అయోమ్మ అనుమానంలో పడ్డాడు రాంబాబుని కొట్టానని అమ్మకు కోపం వచ్చిందా అవును అసలే కోపంగా ఉంది నువ్వు చెప్పిన మాట వినకుండా నాతో ఇప్పుడు వచ్చేస్తే ఇంకా కోపం వచ్చేస్తుంది అయితే ఇక్కడే ఉండాలి అని పైకన్నా ఆ కళ్ళల్లో తడి దిగులు కనిపిస్తూనే ఉన్నాయి నేను అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటాగా సత్యం కొడుక్కి ధైర్యం చెప్పాడు నాన్న అమ్మకు పాపాయి పుట్టిందా పార్దు ఆరాగా అడిగాడు ఇంకా లేదు నేను వచ్చే వరకు పుట్టద్దని చెప్పమను అలాగే సత్యం వెంట తెచ్చిన చాక్లెట్లు పుస్తకాలు పార్దుకి ఇచ్చాడు మరి నేను వెళ్ళిరానా పార్దు తల ఊపాడు కుంచుకుపోయి దెబ్బతిన్న పిచ్చుక పిల్లల చూస్తున్న పార్థును చూడగానే సత్యం కడుపు తరుక్కుపోయింది జాగ్రత్తగా ఉంటావుగా పార్థు మళ్ళీ తల ఊపాడు భయమేం లేదు నీతోటి పిల్లలున్నారుగా వాళ్ళతో కలిసి ఆడుకో అని సత్యం కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు పార్థు సత్యం మీదకి బల్లిలా కరుచుకుపోయాడు నేను వచ్చేస్తున్నానని అమ్మతో చెప్పు తప్పకుండా చెప్తాను ఈసారి నా వెంట తీసుకునే వెళ్తానుగా పార్థుకు కాస్త ధైర్యం లాంటిది వచ్చింది తొందరగా వచ్చేస్తావుగా చాలా త్వరగా వచ్చేస్తాను నాన్న అమ్మతో ఇంకెప్పుడు ఎవ్వరినీ కొట్టనని చెప్పు అలాగే అలాగే సత్యం కొడుకు వీపు నిమిరాడు నాకు బాగా ఆకలిస్తోంది ఇక్కడ పెట్టే అన్నం బాగుండట్లేదు సత్యం ఆ మాట విననట్టే ఊరుకున్నాడు ఎప్పుడొస్తావు నువ్వు తొందరగానే వస్తాను రేపొచ్చేయ్ అలాగే వస్తాను జాగ్రత్తగా ఉండు మా తండ్రివి కదూ చెప్పానుగా మీ అమ్మకి ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఇంకా కోపం తెచ్చే పనులు చేయకు తెలిసిందా పార్థూ చైనా అన్నట్టు తల ఊపాడు సత్యం పార్థూని వదిలి వెళ్ళలేక వెళుతున్నట్టుగా బయలుదేరాడు ఎంతో ఆశతో తండ్రి రాక కోసం ఎదురు చూసిన పార్థూకి రెట్టింపుని నిరాశ ముగ్గల మీద ఎండుతున్న కన్నీటి చారికలతో తిరిగి వచ్చి యథాప్రకారం తను కూర్చున్న చోట మళ్ళీ కూర్చున్నాడు ఏడవటం వల్ల బెక్కిళ్ళు వస్తున్నాయి నాన్న వచ్చాడు వెళ్ళిపోయాడు అమ్మకు నచ్చజెప్పి రేపు మళ్ళీ వస్తాడు అనుకుంటూ కూర్చున్నాడు స్కూల్ గేట్ దాటి బయటకు నాలుగు గజాలు కూడా నడవలేకపోయాడు అక్కడే ఉన్న ఒక చెట్టుకు చేరగిలబడి అది ఆసరా చేసుకుని నిలబడినట్టుగా నిలబడ్డాడు మరుక్షణం రెండు చేతుల్లోకి మొహం దించుకుని బావురుమన్నాడు పార్థు మీ అమ్మ లేదని నీకు ఎలా చెప్పనరా నీకు ఈ విషయం ఎలా తెలియజేయను మనం ఎంత దురదృష్టవంతులం అయ్యామేమిటిరా పార్థు నేను ఎలా బ్రతకాలరా పిచ్చివాళ్ళ ఏడుస్తున్న అతన్ని దారిన పోయే ఒక ఒకరిద్దరు వింతగా చూడసాగారు ఏమిట్రా పార్థు అలా చూస్తూ కూర్చున్నావేంటి మీ నానొస్తాడన పక్కగా వచ్చి నిలబడిన కుర్రాడు పార్థు భుజమే చేయి వేసి ఊపుతూ అన్నాడు పార్థు ఆ చేతిని విసురుగా తూసేశాడు సత్యం వచ్చి వెళ్ళి పదిహేను రోజులైంది పార్థు రోజు తండ్రి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు చూసి చూసి నిరాశతో అతనికి పిచ్చెక్కేటట్టుగా ఉంది ఇప్పుడు తోటి కుర్రాడు మీద చేయివేసి తండ్రి సంగతి ఎత్తేసరికి పార్థు కోపం వచ్చింది అతన్ని విసురుగా తోసేశాడు అవతల కుర్రాడు పార్థు భుజం పట్టి నెట్టాడు పార్థు వెంటనే అతని మీదకు పడి చిత్తగదన్నాడు మిగతా పిల్లలందరూ వచ్చి ఇద్దరిని విడదీసేసరికి ఇద్దరికి బాగా దెబ్బలు తగిలాయి ఇలా చేస్తే నీతో ఎవరో మాట్లాడరో తెలుసా స్కూల్ అధికారి కేకలేసాడు పార్థు అతన్ని మింగేటట్టు చూశాడు ఆ రాత్రి పార్థు నిద్రపోలేదు నాన్న ఎందుకు రాలేదు అమ్మకి ఎలా ఉందో ఒకవేళ పాపాయి పుట్టిందేమో ఆ కొత్త పాపాయి మోజులో పడి తన్ను మర్చిపోలేదు కదా ఇక్కడి నుంచి పారిపోయి అమ్మకి ఇంకా కోపం వస్తుందేమో పారిపోతే నిన్న తన పక్క మంచం మీద ఉన్న సురేష్ చెప్పాడు ఇక్కడి నుంచి ఎవరైనా పారిపోతే పోలీసులు పట్టుకుంటారట వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కుక్కలు ఉంటాయట అవి పారిపోయిన వాళ్ళ వాసనతో పరిగెత్తుకొచ్చి ఎక్కడ దాక్కున్నా పట్టిస్తాయట ఇప్పుడు ఏం చేయటం అమ్మా నాన్న తన గురించి పూర్తిగా మర్చిపోయారు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఈ పోలీసులు కుక్కలతో వెంటబడతారా పారిపోవాలంటే గుండెలు పీచు పీచుమంటున్నా అక్కడి నుంచి పారిపోవాలన్న ధ్యాస ఊపిరిలా అయిపోయింది మర్నాడు పిల్లలు ఆడుకునే సమయంలో పార్థు ఎవరూ చూడకుండా ఆవరణలో ఉన్న చెట్టెక్కి నక్కి కూర్చున్నాడు ఆటల సమయం పూర్తి అవగానే పిల్లలంతా వెళ్ళిపోయారు పార్ధు మెల్లగా చెట్ల కొమ్మల నుంచి ప్రహరీ గోడ అవతలకు ఊరికాడు కాలు విరిగినంత బాధ వేసింది కానీ భూతల్లా వెన్నంటి తరుముతున్న భయం పార్థుని ఆగనీయలేదు పోలీస్ కుక్కలతో ఎక్కడొస్తారో అనే ఆ డౌట్ అతండ్రిది సంధించి విడిచిన బాణంలో రివ్వున పరిగెత్తేటట్టు చేసింది పార్థూ పరిగెడుతూనే ఉన్నాడు మధ్యలో బోరలాపళ్ళు ఇచ్చాడు గంట వంటికి దుమ్ము దులుపుకోవాలన్నా సరే భయంగానే అనిపించింది రోడ్డు దాటి చాలా అమ్మట పరిగెత్తాడు పడుతూ లేస్తూ పరిగెత్తుకొచ్చిన పార్థూకి ఇంటి తాళం తలుపు తాళం పెట్టి కనిపించింది దాహంతో నాలిక పొడారిపోయింది పార్థూ చప్పున రొప్పుతూ తలుపు దగ్గర కోలబడ్డాడు అమ్మేది నాన్నెక్కడ ఇట్లా ఇల్లు ఇట్లా ఉంది ఏంటి పాడుబడినట్లుగా ఆ దారినే కుడి చేతో నూనె డబ్బా ఎడంచేత్తో విస్తళ్ళ సంచి పట్టుకెళ్తున్న సీను కనిపించాడు సీను సీను పార్థో గొంతెత్తి పిలిచాడు సీను తిరిగి చూశాడు లేచి నడిచే ఓపిక లేని పార్థు చెయ్యెత్తి వాడిని తన దగ్గరికి రమ్మని సైగ చేశాడు సీను పార్థుని చూసి ఆశ్చర్యపోయాడు నిన్నే ఇలా రా అని పార్థు మళ్ళీ పిలిచాడు సీను ఒకసారి రోడ్డుకి ఆచేవరా ఈచేవరా ఎవరైనా ఉన్నారేమో పరీక్షగా చూశాడు ఎవరో కనిపించకపోవడంతో ధైర్యంగా పార్థు వైపు వచ్చాడు సీను మా అమ్మ నాన్న ఎర్ర ఎక్కడికి వెళ్ళారు మీ అమ్మ చచ్చిపోయింది కదరా చెయ్యి మా అమ్మ ఎందుకు చచ్చిపోతుంది చాలా తప్పు మాట అన్నట్టుగా అన్నాడు పారుతు నీకు తెలియదా మీ నాన్న చెప్పలేదా మీ అమ్మ చీర చెంగు మెడక బిగించుకుని ఉర చచ్చిపోయింది మీ నాన్న చాలా ఏడ్చాడు పారుతు కళ్ళప్పగించి చూస్తున్నాడు మరి మా నాన్న ఏడి మీ నాన్నకి జ్వరంగా ఉంటే అదేదో ఊరు తీసుకెళ్ళారు గుళ్లపాడులో ఉన్న డాక్టరు నయం చేయలేకపోయాడు సీను నిజంగా నిజంగా మా అమ్మ చచ్చిపోయిందా నిజంగా దేవుడి మీద ఒట్టురా మా ఇంటి ముందునిచ్చేగా శవాన్ని తీసుకెళ్లారు పార్ధీకి ఏడుపు వచ్చేసింది మా నాన్న ఎక్కడున్నాడు రా నాకు తెలియదు మీ ఇంటికి వస్తానరా నాకు భయంగా ఉంది సీను చేయి పట్టుకున్నాడు సీను చప్పున చేయి విదిలించుకున్నాడు అమ్మ మా ఇంటిక నిన్న నిన్ను తీసుకెళ్లారంటే మా అమ్మ నన్ను చితక చితకదంతుంది ఎందుకని నువ్వు రాంబాబును కొట్టి చంపేశావుగా అందుకని నేనా నేను రాంబాబుని కొట్టాను కానీ చంపలేదురా నిజం నువ్వు రాంబాబుని చంపేశావట అందుకే నిన్ను జైల్లో పెట్టేశారు నీతో మాట్లాడితే పోలీసులు నన్ను కూడా పట్టుకుపోతారట బాబోయ్ నాకు అసలే వాళ్ళంటే భయం సీను మెట్లు దిగి వెళ్ళిపోయాడు సీను పార్దు జాలీగా పిలిచాడు సీను ఆ పిలుక్కి వెనక్కి తిరగలేదు పార్థోకు కంగారుగా భయంగా దిగులుగా ఉంది అమ్మ చచ్చిపోయింది నాన్న ఎక్కడున్నాడో తెలియదు తన స్కూల్ నుంచి పారిపోయి ఇచ్చాడు వాళ్ళు ఈ పాటికి తన కోసం వస్తూనే ఉంటారు ఇంతలో వీధి కుక్క ఒకటి పార్థోని చూసి మొరిగింది ఆ కుక్క మొరగటం వెనగానే అతనికి పోలీస్ డాగ్స్ గుర్తొచ్చాయి అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఇప్పుడు ఏంటి చేయటం ఎదురింటికి వెళ్ళినా అందరూ తనని పోలీసులకి అప్పచెప్తారు ఎవరింటికి పోయినా పార్ధో ఇంటి మెట్లు దిగి వీధుల వెంట వడివడిగా నడక సాగించాడు అతని కాళ్ళు శివాలయం వైపు నడిచాయి పార్ధు అక్కడ చాలాసేపు కూర్చున్నాడు ఇంతలో దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు కోత వేస్తూ వెళుతూ కనిపించింది పార్ధు తలెత్తి చూశాడు రైలు వేగం తగ్గింది ఎందుకోగాని అది అక్కడ ఆగింది ఇంజన్ పొగ గుప్పు మనం వదులుతూ కనిపించింది పార్ధు శివాలయం ఆవరణ నుంచి అడ్డదిడ్డంగా పెరిగిన తుప్పల మీద నుంచి తాటి చెట్ల మీద మధ్య నుంచి ఆ రైలు వైపు పరిగెత్తాడు ఇక్కడ ఎక్కడున్నా సరే తనను పోలీసులు పట్టుకుంటారు మళ్ళీ ఆ స్కూల్లో బంధిస్తారు పోలీసులు కుక్కలు తనను తరుముకుంటూ వస్తాయి తను వాటికి అందకూడదు పార్దు పరిగెత్తుకొచ్చి చివరికి ఎలాగైతేనే ఆ రైలు ఎక్కాడు అది రాత్రివేళ కావడంతో నిద్రకు జోగుతున్న ప్రయాణికులు ఎవరూ పార్ధుని గమనించలేదు పార్దు లోపలికి వచ్చి కూర్చున్నాడు రైలు కదిలింది నిద్ర ఆకలి భయం బెంగ యుద్ధ సైనికుల్లాగా పార్దు మీద దాడి చేశాయి వాటి తాకిటికి తట్టుకోలేనట్టుగా పార్దు ఒక గంట తర్వాత అక్కడున్న మూట మీద గురిగి నిద్రపోయాడు ఎన్ని యుగాలు నిద్రపోయాడో పార్ధుకి తెలియదు ఎవరో వీప్ మీద చరుస్తూ మెడ దగ్గర చొక్కాబట్టి లేపుతుండగా మెలకు వచ్చింది పార్దు భారంగా కళ్ళు విప్పాడు ఏలే మా మూట మీద పడుకున్నావేంటి ఎవరో గద్దిస్తున్నాడు ఈడి చవతలకి నెట్ర బొంగురుగా ఉన్న అంది పార్దు సరిగ్గా లేచి కూర్చున్నాడు రైలు ఇంకా వేగంగా పరిగెడుతూనే ఉంది ఎప్పుడు తెల్లారిపోయిందో బయట వెలుగొచ్చేసింది కిటికీ లేంచి వేగంగా వెనక్కి పరిగెడుతున్న పచ్చటి పొలాలు చెట్లు కనిపించాయి ఒరే టిల్లు ఆ మరచెంపుతి బొగ్గురు గొంతు ఆవిడ ఆజ్ఞాపించింది తీస్తున్న అత్త పార్దో పార్ధు వైపే చూస్తున్నాడు ఆ టిల్లు అన్న అతనికి పార్దో కంటే కాస్త పెద్ద వయసుంటుంది ఆ అత్త అన్న ఆవిడ వర్ధనమ్మగారంత ఉంది ముఖాన స్ఫోటకం మచ్చలు ఉన్నాయి కనుబొమ్మలు ముడిచి ముఖం చెటపట్లు ఆవిడ బుట్టలోంచి పూరీలు తీసి అందరికీ తలారిండిచ్చి వాటి మీద పంచదార పోసింది ఆవిడ ఒక్కొక్కరికి పంచుతుంటే పార్దో చూశాడు పిల్లలు చాలామంది ఉన్నారు ఆఖరి పిల్ల కాబోలు తల్లి ఓడలు ఎక్కి కూర్చుంది అందరూ పూరీలు నములుతూ గోలగా కబురులు చెప్పుకుంటున్నారు ఒరేయ్ కిటికీ లేచి చూడకండి కళ్ళల్లో నిప్పు నలుసులు పడి కళ్ళుపై చస్తారు ఆవిడ తిడుతున్నట్టుగా మందలించింది పిల్లలకు కోసరి కోసరి పూరీలు పెడుతోంది పార్ధు ఆవిడ చేతుల్లో ఇచ్చి పిల్లలు పట్టుకున్న కాగితం మొక్కల్లో పడుతున్న పూరీలపై శ్రద్ధగా చూస్తున్నాడు అతను గుటకల మింగి ఆకలికి ఆపుకుంటున్నాడు చివరికి టిల్లు అనే కుర్రాడు పార్ధుని అడిగాడు నీ పేరేమిటి పార్థు ఏ ఊరు వెళ్తున్నావు పార్దో మాట్లాడలేదు ఏ ఊరు మీది పార్దో చూపులు తిప్పుకున్నాడు తప్ప మళ్ళీ మాట్లాడలేదు అందరూ తింటం ముగిసింది ఆ బొంగురు గొంతు ఆవిడ పక్క ఆవిడతో కబురులో పడింది తిల్లు పార్దో పక్కనే కూర్చునున్నాడు మీ అమ్మ నాన్న ఏరి తిల్లు మళ్ళీ అడిగాడు అమ్మ లేదు నాన్న ఎక్కడికో వెళ్ళిపోయాడు పార్దో బయట చెట్ల వైపు చూస్తున్నాడు మీ అమ్మ లేదా ఏమైంది చచ్చిపోయింది అరే రే పాపం పార్దో కళ్ళల్లో నీళ్లను బలవంతంగా ఆపుకున్నాడు టిల్లు కొద్దిసేపటి తర్వాత కాస్త రహస్యంగా అడిగాడు ఇంట్లోంచి పారిపోయి వస్తున్నావా పారదు దానికి జవాబు చెప్పలేదు చెప్పు పర్వాలేదులే నేను కూడా అలాగే పారిపోయి వచ్చాను ఉలిక్కి పడ్డట్టుగా పార్థు టిల్లు వేపు చూశాడు నాకు అమ్మ నాన్న లేరు చచ్చిపోయారు మా పని పిన్ని ఎంత పని చేసినా కొడుతూ ఉండేది అందుకే ఇంట్లోంచి పారిపోయి వచ్చాను పార్థు విచిత్రంగా చూశాడు మరి ఎక్కడుంటున్నావు టిల్లు కళ్ళతోనే ఆ బొంగురు కొంతమిడి వైపు చూపించాడు ఈ రాక్షసు దగ్గర హైదరాబాద్లోనే రోడ్లమ్మ తిరుగుతుంటే ఈవిడ మొగుడు నన్ను అన్నీ అడిగి నాకు నాకెవరు లేరని తీసి ఇంటికి తెలిసిపోయాడు అప్పటి నుంచి వాళ్ళతోనే ఉంటున్నాను నీకు అన్నం ఎవరు పెడతారు పార్దు అడిగాడు వీళ్ళే ఊరికే పెడతారు అనుకుంటున్నావా అబ్బు ఈవిడ చాలా పని చేస్తుంది చంపేస్తుంది ఒక్క నిమిషం కూడా కూర్చోనిదు మొదట్లో నాకు తెలియనప్పుడు ఈవిడ చూడగానే గజగజలు అడిపేవాడిని ఇప్పుడు అదేమి లేదులే ఎవరన్నా భయం లేదు పోలీసులంటే కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అసలు వాళ్ళు అటు కనిపించగానే నీటి పారిపోతాను వెంట పరిగెత్తుకురారా మరి నేను సందుల్లో గొందుల్లో పారిపోతాగా నీకు ఆకలిస్తుందా అంటే పార్దూ తల ఊపాడు టిల్లు లేచి పూరీలు వంచిన డబ్బా వైపు వెళ్ళాడు ఏంట్రా మళ్ళీ ఆ డబ్బా తీస్తున్నావు ఎందుకో ఇప్పుడేగా మేసావు అని ఆకలేసింది అత్త టిల్లు పూరీలు తీసుకుని తన స్థానంలో కూర్చు కూర్చున్నాడు తను ఒకటి తీసుకుని పార్దూకు మిగతావి ఇచ్చేశాడు పార్దూకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆద్రాబాద్రా తినటం ప్రారంభించాడు మీ మామయ్య ఏం చేస్తారు పార్దు తింటూ అడిగాడు కారు మెకానిక్ అంటే చెడిపోయిన కార్లు బాగు చేస్తాడు కార్లు చెడిపోతాయా పార్దు ఆశ్చర్యంగా అడిగాడు ఓరి పల్లెటూరు ముద్దు కార్లు చెడిపోవా ఈ రైలు కూడా చెడిపోతుంది అన్నీ చెడిపోతూనే ఉంటాయి మా ఊరిలో చౌదరి గారి కారు అసలు ఎప్పుడూ చెడదు అది కొత్తదేమో కార్ల గురించి నీకు బాగా తెలుసా ఓ మా మామయ్య దగ్గర నేను నేర్చుకుంటున్నాను నేను పెద్ద అయిన తర్వాత నా సొంతంగా కార్లు బాగు చేసే కార్ఖానా ఒకటి తెలుసుకుంటాను పార్థు తాత్కాలికంగా భయం బెంగా మరిచిపోయి టిల్లు మాటలు వింటున్నాడు మీ పల్లెటూరులో పిల్లలు బడుద్దాయిలాగా పనులు చేయరు కానీ మా సిటీలో పనులు బాగా చేస్తారు నా స్నేహితులు ఉన్నారు వాళ్ళందరూ పనులు చేస్తారు ఏం పని ఒక ఇంటింటికి పేపర్లు వేస్తాడు ఇంకొకడు ఒక డాక్టర్ గారి ఇంట్లో పనికి కుదిరాడు ఇంకొకడు సైకిల్ షాప్లో పనిచేస్తాడు అందరం పనిచేస్తాం అంటే ఎవరు చదువుకోవట్లేదా పారుదు దిగులుగా అడిగాడు షట్ వేదవ చదువు ఎవరు చదువుతారు మాకు ఇష్టమే లేదు ఎంచక్క హాయిగా డబ్బులు సంపాదించు సినిమా చూస్తాం సర్కస్కి వెళ్తాం కావాల్సినవి కొనుక్కొని తింటాం అంతా మా ఇష్టం చదువుకోవాలంటే అమ్మా నాన్న డబ్బు అడగాలి చచ్చినట్టు ఆ పుస్తకాలన్నీ చదివి పరీక్షలు పాస్ అవ్వాలి లేకపోతే వాళ్ళు తిడతారు తూత్ ఎవరు పడతారు ఆ తిట్లన్నీ పారుదూ టిల్లునే చూస్తున్నాడు ఒరే స్టేషన్ వస్తోంది సామాన్లు సర్దండి అని బొంగూరు కొంత ఆవిడ కేక పట్టింది పిల్లలందరూ వెంటనే తలో సామాను పట్టుకున్నారు నువ్వు మాతో వస్తావా ఇంకెక్కడికైనా వెళ్తావా అని అడిగాడు టిల్లు మీతో వస్తాను అయితే ఈ బుట్ట పట్టుకో టిల్లు పార్ధుని ఎత్తిన ఒక బుట్ట బుట్ట పెట్టాడు పార్ధుకి అది మొయ్యాలంటే నామోషిగా అనిపించింది అందులో ఏముందో కానీ చాలా బరువుగా కూడా ఉంది అయినా తప్పలేదు బలవంతా ఉపయోగించి దాన్ని పట్టుకున్నాడు రైలు ఆగింది అందరూ అందులోంచి దిగారు స్టేషన్ దాటి బయటకు వస్తుంటే పార్ధు నెత్తి మీద బరువు సంగతి మర్చిపోయాడు ప్రవాహంలో ఎంతమంది జనం ఎంత కిటకిట మెరిసే కార్లు ఎంతమంది సైకిళ్ళ మీద రివ్వున వెళ్ళిపోతున్నారు పార్థుకి కొత్త ప్రపంచంలో అడుగు పెట్టినట్టుగా ఉంది ఒరేయ్ జాగ్రత్త మాతో నేను అడుగు లేకపోతే తప్పిపోతావు అని టిల్లు హెచ్చరించాడు టిల్లు ఒరే అన్నంత కోపం వచ్చినా గత్యంతరం లేనట్టు బలవంతంగా దిగమింగాడు స్టేషన్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు బస్సు మీద బస్సు మే మేడ బస్సులో ఉన్న బస్సు ఎక్కి కొద్ది దూరం వెళ్ళి దిగారు అక్కడి నుంచి నడుచుకుంటూ చిన్న సందులోకి వెళ్ళారు ఆ సందు చెత్తా చెదారంతో అసహ్యంగా ఉంది పార్దు ముక్కు మూసుకున్నాడు అక్కడి నుంచి ఒక తలుపు లేని పెద్ద గేట్లోంచి లోపలికి వెళ్ళాడు అక్కడ వంపు తెగిన పంపు ఇద్దరు ఆడవాళ్ళు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని గుంజుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటున్నారు పార్దు అక్కడే ఆగిపోయి వాళ్ళని చూస్తుంటే ఒరే రారా అని టిల్లు తొందర చేశాడు అందరూ అక్కడ అక్కడున్న చెన్నింటిలోకి అడుగు పెట్టారు రెండే రెండు గదులు ఉన్నాయి లోపల చీకటిగా ఉంది ఆమె లైట్ వేసింది ఒరే టిల్లు నీళ్లు తీసుకురండి రా అంది టిల్లు బకెట్లో పుచ్చుకొని రా అని పార్దుని పిలిచాడు పన్నెండు గంటల అయ్యేసరికి పార్దు టిల్లుతో అన్నదేవి క్యారియర్తో భోజనం పట్టుకుని ఖాళీ నడకన పక్క వీధిలో ఉన్న కార్ఖానాకు బయలుదేరారు ఏమిటో అందరూ తొందర పనితో సతమతం అయిపోతున్నట్టు హడావిడి పడుతూ ఉంటారు పొద్దుట టిల్లీతో పాటు నడుస్తుంటే ఈ అబ్బాయి ఎవరురా టిల్లు అంది ఆవిడ నా దోస్తా అన్న టిల్లు ఎందులోరా సిగరెట్లు తాగడంలోనా అంది ఆవిడ వెటకాలంగా నీళ్లు బకెట్లతో మోస్తుంటే పార్దు చేతులు కందిపోయాయి అయినా తప్పదు అవసరం అలాంటిది బాధ కలిగిందని ఏడుస్తూ కూర్చుంటే ఇక్కడ కోదార్చే వాళ్ళు ఎవరు లేరు బకెట్లతో తెచ్చి మోస్తున్నప్పుడే పని ఎంత బాగా చేస్తే మా అత్తయ్య మామయ్య అంత బాగా చూస్తారు అని టిల్లు చెప్పాడు మనం పని చేయకుండా మనకు అన్నం పెట్టడానికి వీళ్ళు మన అమ్మా నాన్న కాదు కదా అన్నాడు ఈ మాట పార్దు మనసులో బాగా నాటుకుంది వాళ్ళు పెట్టిన అన్నం కూడా పార్దుకి తినబుద్ధి కాలేదు నోటికి రుచి ఎక్కనే లేదు రెండు రోజులు తింటే అదే అలవాటు అవుతుంది లేరా అన్నాడు టిల్లు పార్దు బలవంతంగా తినడానికి ప్రయత్నించి సాధ్యం కాక వదిలేశాడు ఇక్కడ అట్లా అన్నం పారేయకూడదు ఒక్క పూట అన్నం పారేస్తే మా అత్త మూడు పూటలు అన్నం పెట్టదు పార్దు వదిలేసిన అన్నం ఇంకా తన ప్లేట్లోకి తీసుకుంటూ అన్నాడు ఇద్దరు క్యారియర్ తీసుకుని బయలుదేరారు పక్క వీధిలో ఆ బజార్కి చిట్ట చెవులు ఉన్న కర్ఖానా గోరీల నడుమ ఉంది అక్కడి నుంచి గోరీలే వాటి మధ్య ఓ పక్కగా చదువు చేసే ఒక షెడ్ ఉంది పెద్దది చిన్నప్పటి నుంచి గోరీలన్న శ్మశానం అన్న తనకు తగని భయం అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని సీను చెప్పాడు ఆ ఆవరణ అంతా రకరకాల కారులు చల్లా చెదురుగా పెట్టున్నాయి ఒక కారు కింద నుంచి బయటికి దుమ్ము కొట్టుకుని నల్లగా ఉన్న రెండు కాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి టిల్లు ఆ కారు దగ్గరికి వచ్చి ఆ కాళ్ళతో మామ ఆనందించాను అన్నాడు అక్కడ పెట్టు ఏమిటి విశేషాలు పెళ్లి బాగా జరిగిందా ఆ నువ్వు రాలేదేవన అందరు అడిగారు నాకు ఇక్కడ సావటానికి కూడా తీరుబడలేదని చెప్పలేదా నువ్వు చెప్పాను కారు కింద కాళ్ళు ముందుకు జరిపిన ఆ శాల్తీ బయటకు వచ్చింది అతను చూడగానే పార్దు భయపడినట్టుగా వెనక్కి వెళ్ళాడు నల్లగా పొట్టిగా ఎనపకుండంలాగా పొంకంగా ఉన్నాడు ఈ పిచ్చికి ఎవరు పార్దో చూడగానే నొసలు చిట్లిస్తూ ఇస్తూ అడిగాడు మామయ్య భూమయ్య నా దోస్తు మామ అమ్మ నాన్న లేరక మన దగ్గర కుర్రాడు పారిపోయాడుగా మనకు సాయంగా ఉంటాడని తీసుకొచ్చాను ఈ అర్భకుడు మనకేం చేస్తాడ్రా నేను చేయిస్తా కదా నీకు తిల్లు హామీ ఇచ్చాడు ధన్యవాదాలు ఈ భాగం ఇద్దరితో సమాప్తం థ్యాంక్